संदीप पेडोंकर डायरेक्शन लो चिन्न मूवी रणबीर कपूर एक्टिंग चेस्तारु सिनेमा लो रिव्यू अयिते चूद्दाम दानिकन्ना मुंदु मीरैना इंका मन यूट्यूब चैनल नि सब्सक्राइब चेयकपोते वेंटने सब्सक्राइब चेयंडि बेल ऐकान प्रेस चेयंडि इंका मूवी विषयानिकि वस्ते इदि ओक फादर अंड सन एमोशनल सिनेमा अनि चेप्पोच्चु रणबीर कपूर యాక్టింగ్ కానీ వాళ్ళకి సీన్లో వచ్చే కామెడీ కానీ చాలా బాగా పండించే సినిమాలో అయితే ప్రతి ఒక్క యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. కొత్త కొత్త యాక్టర్స్లు కానీ పెద్ద చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ లీడ్ రోల్స్ స్టోరీ కానీ స్క్రీన్ ప్లే విషయంలో కానీ సందీప్ రెడ్డి గారు చాలా కేర్ తీసుకుని చాలా కరెక్ట్గా చేస్తారు. సందీప్ రెడ్డి గారు వాళ్ళ సినిమాలను ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయాలని అసలు అంత బాగా క్లియర్గా చేస్తారు సందీప్ రెడ్డి గారు. అంటే కొంచెం అప్సెట్ అయ్యే సీన్స్ అయితే ఉన్నాయి, కొన్ని కొన్ని సీన్లో మధ్యలో అప్సెట్ అయ్యే సీన్స్లో అయితే ఉన్నాయి. మూవీ డ్యూరేషన్ వచ్చేసి 3 hours 20 minutes ఉంది, అది కొంచెం తగ్గించి ఉంటే బాగుండదు అనే ఫీల్ అయితే నాకైతే కలిగింది. ఇంకా స్టోరీ పరంగా చూసుకున్నట్టయితే ఈ మూవీ స్టోరీ యొక్క రణబీర్ కపూర్ గారు ఫాదర్ వాళ్ళంతా ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీ స్టోరీ ఏంటిది. వాళ్ళు చిన్న చిన్న గొడవల్లో పట్టి వాళ్ళు రణబీర్ కపూర్ రష్మిక మందంతో వేరే కంట్రీకి వెళ్ళిపోయి ఉంటారు. ఇక్కడ వాళ్ళ అక్క గొడవతో గొడవ పడి మళ్ళీ రిటర్న్ ఎందుకు వస్తారంటే వాళ్ళు రిటర్న్ వాళ్ళ నాన్నకి ఫైరింగ్ చేయించింది. ఎందుకు ఫైరింగ్ ఏంటిది, వాళ్ళు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది స్టోరీలో ఉండేది, సెకండ్ హాఫ్లో ఉంది. ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అయితే బిగినింగ్ నుండి ఎండ్ వరకు చాలా చాలా వరకు చాలా క్లియర్ కట్గా చాలా బాగా చూపించారు. ఇదొక ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ మూవీ అని చెప్పొచ్చు. అలా కనెక్ట్ చేశారు సందీప్ రెడ్డి గారు అయితే వాళ్ళు వద్దనదనే స్టైల్లోనే. అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ ఎమోషనల్ కూడా చాలా బాగా కనెక్ట్ చేశారు ఈ సినిమాలో. ఆ రష్మిక మందం కానీ యాక్టింగ్ కానీ రణబీర్ కపూర్ యాక్టింగ్ కానీ ఇద్దరికి ఒకరికొకరికి కనెక్ట్ అయ్యేలా బాగా చూపించారు. కొన్ని మీరు ట్రైలర్లో చూసింటారు, వచ్చి సినిమాలో చూస్తే చాలా కనెక్ట్ అవుతుంది ఈ సినిమాలో. ఈ సినిమా ఎంత పెద్ద సినిమా ఒక రెండు చోట్ల డిసప్పాయింట్ అయితే జరుగుతుంది. కొంచెం డ్యూరేషన్ కొంచెం తగ్గించుంటే కొన్ని స్క్రీన్లో అన్నెసెసరీస్ స్క్రీన్లు అయితే ఉన్నాయి, ఆ స్క్రీన్లు తగ్గించుంటే ఇంకా బాగుండేదని నాకైతే ఫీల్ అయితే కలుగుతుంది సినిమాలో. ఇంకా మూవీ పరంగా అయితే మూవీ అయితే ఒక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. పెద్దగా ఏం లేదు, కొన్ని బాగుంది పర్లేదు అనిపిస్తుంది నాకైతే. సినిమాలో హీరోని అయితే చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ చేశారు, విలన్ విలన్ కూడా అలాగే స్ట్రాంగ్గా కనెక్ట్ చేశారు. ఒకరికొకరికి ఒకరికన్నా ఒకరికి స్ట్రాంగ్గా చాలా కనెక్ట్ చేసేలా చూపించారు. దాని తర్వాత కొన్ని కొన్ని ఫైటింగ్ సీన్స్లో బీజం అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఫైటింగ్ సీన్లో అయితే బీజం అయితే చాలా వరకు. కొన్ని మధ్యలో ఒక రెండు సాంగ్లు వస్తే కొంచెం అప్సెట్ అయ్యే సాంగ్స్ అనిపిస్తుంది, కానీ సాంగ్స్ పరంగా అయితే సాంగ్స్ బాగున్నాయి. కొన్ని అన్సింక్ సాంగ్స్ అని వస్తున్నాయి కొన్ని ఒక రెండు సాంగ్లు మాత్రమే. సినిమా ఇంకా మిగతా పోర్షన్స్ అయితే అయిచ్చే సీన్స్ కానీ కామెడీ సీన్లు కానీ ప్రమోషనల్ సీన్స్ కానీ స్క్రీన్ ప్లే కానీ అంతా బాగుంది. కొన్ని కొన్ని సీన్లో నాకైతే అప్సెట్ అయితే కరిగింది సెకండ్ హాఫ్లో అయితే. ఫస్ట్ హాఫ్ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్గా అండ్ హస్బెండ్ అండ్ వైఫ్లో కనెక్షన్ చాలా కరెక్ట్గా మూగా సాగుతుంది. సెకండ్ హాఫ్లో కొంచెం లాగా అనిపించింది చూస్తూ ఉంటే, అంటే 3 hours 20 minutes ఉంది కదా, కొంచెం తక్కువ చేసి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ సినిమా పార్ట్ 2 కూడా రావచ్చు అని అనిపిస్తుంది చూస్తుంటే. మిర్రర్ కాన్సెప్ట్ అనేది అవుతుంది, ఒకటొకరి యాక్షన్ సీన్లో కొన్ని కొన్ని స్టోరీ పరంగా అయితే పార్ట్ 2 కూడా రావచ్చు అని చూపినారు. చూద్దాం పార్ట్ 2 కొడితే నేను కూడా వెయిట్ చేస్తున్నారు. ఇంకా క్యారెక్టరైజేషన్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు. రణబీర్ అయితే యాక్టింగ్ చాలా బాగా చూపిస్తున్నారు, క్యారెక్టరైజేషన్కి కరెక్ట్గా సూట్ అయ్యేలాగా యాక్టింగ్ చేశారు. ఇక సందీప్ రెడ్డి గారే వాళ్ళని చేంజ్ చేశారు తెలియదు, కానీ క్యారెక్టరైజేషన్కి ఒక మంచి హీరో కనెక్ట్ అయ్యేలా చేశారు మూవీ అయితే. ఇంకా రష్మిక మందన్ కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది, రణబీర్ కపూర్ వైఫ్గా యాక్టింగ్ చేసింది. సెంటిమెంట్ సీన్లు అయితే చాలా బాగా యాక్టింగ్ చేసింది. ఇంతకన్నా మూవీలకి సినిమాలకి కొంచెం బెటర్ అనిపిస్తుంది ఈ సినిమా అయితే. ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే చాలా వరకు చాలా మంది చాలా బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా డైరెక్టర్ అయితే తన అకౌంట్కి ఇంకొక మూవీ లిస్ట్గా వేసుకున్నారు, అంత చాలా బాగా డైరెక్షన్లో స్క్రీన్ ప్లే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్ట్ చేశారు. ఇంకా మ్యూజిక్ బీజిఎం అయితే బీజిఎం అయితే వేరే లెవెల్ ఉంది, కొన్ని కొన్ని సీన్లు అప్సెట్ అవుతుంది, కొన్ని సీన్లు అయితే వేరే లెవెల్ ఉంది. బీజిఎం అయితే చాలా బాగా సాంగ్స్ కానీ చాలా బాగా చూపించారు. ఓవరాల్గా మూవీ అయితే ఒక ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వాళ్ళ కోసం మన యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.